బ్రతుకునిచ్చిన దేవుణ్ణి బ్రతికించమని భారం మోపేవాణ్ణి కాదు. బ్రతికున్నంతకాలం తన సమస్యలతో పోరాడేవాణ్ణే దేవుడు బ్రతికిస్తాడు, సాయపడతాడు. అన్నయ్యా కథ చెప్పవా? ఓపెన్ చేస్తే ఎప్పుడు నీలో నువ్వే కాదు, అప్పుడప్పుడు నన్ను చూసి కూడా నవ్వు. వయసుకి మంచిది. నువ్వు నన్ను ఫాలో చేయి. వారం రోజులు, పది రోజులు, నెల రోజులు వెంటపడు, కానీ కంటపడకు. కథ చాలా బాగా చేసుకున్నావు. క్యాస్టింగ్ ఎవరిని అనుకుంటున్నావు? నేను నల్లగా ఉంటానని వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప నాకు కూడా తెలియదు. మనం హిట్ సినిమా కాదు, సూపర్ హిట్ మైండ్ బ్లోయింగ్ సినిమా తీద్దాం. ఇంట్లో పెద్దవాళ్ళతో రాలేదా? మా ఇంటికి నేనే పెద్ద. ఒక టికెట్ ఇవ్వండి. నీ హైట్ ఎంత? ప్రపంచ భాషల్లో నాకు నచ్చనిది ఒకే ఒక ప్రశ్న, నీ హైట్ ఎంత? జిమ్ములు బాడీ పెంచడానికి, హైట్ పెంచడానికి కాదు. చూడ్డానికి నేను ఎలకంతే ఉన్నా, నా దగ్గర ఏనుగంత బలం ఉంది. అన్నయ్యా మనల్ని చూసి అందరూ నవ్వుతున్నారు. అన్నయ్యా మంచిదే కదరా, మనం వాళ్ళని సంతోష పెడుతున్నట్టే కదా. అవును కదా. అన్నయ్యా అమ్మా నాన్న ఎలా ఉంటారు? నీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ కరెక్ట్ కాదురా. బాబులు, బాబులు కన్నా బాబులు, బాబుల్ని కన్నా బాబులు. వీళ్ళని కాదనుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోలే లేరు, సినిమాలే లేవు. సినిమాల్లోకి రావాలన్న కోరిక లక్షల మందికి ఉంటుంది. వేలల్లో ఇక్కడికి వస్తారు, వందల్లో పనిచేస్తారు, పదుల్లో అవకాశం వస్తుంది. ఏ ఒక్కడో నిలబెట్టుకుంటాడు. వందల దాకా వచ్చాను, పదుల కోసం తిరుగుతున్నా. ఖచ్చితంగా ఒక్కడిని అవుతాను. గణపతి బప్పా మోరియా ఏంటి?